రైతులకు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బెల్లయ్య నాయక్ గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ 100 ఎమ్మెల్యేలు గెలిచిందా? 17 ఎంపీలు గెలిచిందా? 2 ఎంపీలకు మించి గెలవలే కదా. 2004 లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే 5 గెలిచిండ్రు, 26 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, 52 తీసుకున్నారు. ఆ రోజు సగం గెలవలేనటువంటి పరిస్థితి. మీ బతుకది, మీ బతుకది, మీకున్న కెపాసిటీ అది. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సోషల్ మీడియా ద్వారా, మీడియా ద్వారా, పైసల ద్వారా నమ్మించి ఒక్కసారి గెలవచ్చు, మీరు రెండు సార్లు గెలవచ్చు, కానీ వాస్తవాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. మీ చాతకాంతనం బయటపడుతున్నది, మీ పాలన చాతకాంతనం, చట్టాన్ని అమలు చేయనటువంటి తరం. జీవో నంబర్ 3 కొట్టేశారు సత్యవతి గారు. ట్రైబల్ మంత్రి కదా నువ్వు, ఎందుకు కొట్టేసినామా సుప్రీంకోర్టు? ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల కొట్టేసినామని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి గారు జడ్జిమెంట్ లో రాసినటువంటి పరిస్థితి. సిగ్గుతో తల వంచుకోవాలి నువ్వు, సిగ్గుతో తల వంచుకోవాలి. నీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సెక్రటరీ సుప్రీంకోర్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, గిరిజనకు తెలియకపోవచ్చు. ఎందుకు నువ్వు మంత్రికి కొనసాగుతున్నావు? ఏం సాధించడానికి? ఇవాళ ఏజెన్సీలో 100% ఉద్యోగాలు రావాల్సినటువంటి గిరిజనులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తలేవా? నీ సాధనాంతరం వల్ల కదా, నీ అవగాహన లేని తరం వల్ల కదా. ఒక్కరోజు పార్లమెంట్ లో మాట్లాడిందా కవితక్క? నువ్వు ఎంపీ అయిన తర్వాత ఈ జిల్లాకు తెచ్చింది ఏంటి? ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి తెచ్చింది ఏంటి? నీ వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి ప్రజలకు? నీకు ఢిల్లీలో పనులు వచ్చింది, ఇక్కడ పనులు పెట్టుకున్నావు, నీకు ఆస్తులు సంపాదించుకోవడానికి తప్ప తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది, మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏమొచ్చిందో ఒక్కరు చెప్పగలుగుతావా? చట్టంలో పెట్టినాం మేము గిరిజన యూనివర్సిటీని, అది కూడా తెచ్చుకోలేకపోయేది కదా. గిరిజన యూనివర్సిటీ పెట్టాలని గురువులో పెడతామని చెప్పి చట్టం చేసిన పార్లమెంట్ లో చట్టాన్ని అమలు చేయించుకోవడని చాతగాని దత్తమని మీరు కొత్త చట్టం వెనుక తీసుకురాగలుగుతారు? మీరు చట్టం చేసింది మేము, అమలు చేసుకోవడం కూడా చాతనైతలేదు మీకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. నిన్నటి దాకా లెక్క వేరు, ఈ రోజు నుంచి లెక్క వేరు. అడ్డగోలుగా మాట్లాడితే మీరేం చేస్తున్నారో చెప్తా. మీ చిత్తాలని నాకు తెలుసు, మీరు చేస్తున్నటువంటి అరాచకాలని నాకు తెలుసు, మీ భూదందాలు తెలుసు, మీ వ్యాపారాలు తెలుసు. ఒక్కొక్కటి అన్ని బయటికి తీస్తా, వదిలిపెట్టే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదకి వచ్చినా, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క మాట మాట్లాడితే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని పాతి పెట్టే రోజు వస్తుంది. తస్మాత్ 30,000 కోట్ల రెవెన్యూ ఎక్సైజ్ ద్వారా ఊరూరుకు తాగుబోతులను తయారు చేసిరు, 500 మందికి ఓ బెంచ్ షాప్ పెట్టిరు. ఇదా మీ అభివృద్ధి, మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్. ఏం ఈడ కలెక్టర్ ఆఫీస్ కట్టిండ్రు, కాంపెన్సేషన్ మేము కొట్లాడి తీసుకుంటుంది. మీరు మీరు మాట్లాడింది ఆ రోజు. ఎస్పీ ఆఫీస్ కట్టిండ్రు, గిరిజనుల భూమి కాంపెన్సేషన్ ఇచ్చిన ఈ రోజు వరకు స్వయాన కేటీఆర్ గారు మైపాద వచ్చిన రోజు చెప్పిపోయాడు ఇయ్యమని చెప్పి ఇచ్చిర్రా. ఎందుకు ఇయ్యలే, ఎందుకు ఇప్పియలే? మీరు ఇప్పుడు మెడికల్ కాలేజ్ పేరు మీద పుంజుకున్నారు, తప్పుడు రికార్డు పెట్టి ఈ భూమి కాదు ఇంకో భూమి అన్నారు. మీరు కాంపెన్సేషన్ ఇయ్యరా? ప్రభుత్వం ఇస్తే మీరు ఏమైనా జేబులకి వెళ్ళి తెచ్చిస్తుర్రా? ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైతులకు కాంపెన్సేషన్ కాంగ్రెస్ ఇచ్చిన భూములు ఇవన్నీ. పేదలకు గరిష్ట భూపరిమితి చట్టాన్ని తీసుకొచ్చి 54 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండడానికి వీల్లేదని ఆ చట్టాన్ని తెచ్చి భూస్వాముల దగ్గర భూములు గుంజి మేము పేదలకు ఇస్తే మీరు పేదల దగ్గర భూములు గుంజుకొని ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నారు. చట్ట ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వాలి. కాంపెన్సేషన్ అడిగిన 13 మంది మహిళలు జైలు పంపించిన చరిత్ర మీది. మా ఖమ్మంలో రైతులు మిర్చి రైతులు డిమాండ్ చేస్తే గిట్టుబాటు ధర అడిగితే బేడీ లేచి జైలుకు పంపించిన చరిత్ర మీది. వాస్తవాలు కావాలి. అధికారం శాశ్వతం కాదు, మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీకు నువ్వు చెక్ చేసుకో, ఉద్యమంలో మాట్లాడింది ఏంటి, ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఎందుకు సత్యవతి రాఠోడ్ గారు అంటారు 135,000 ఉద్యోగాలు భర్తీ చేసామని? లెక్కి రాదమ్మా, నేను రెడీ, చర్చ పెట్టుకుందాం, మైపాలు ఏ సెంటర్లో పెడదామో చెప్పు. 34,600 ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసిండు, ఇది వాస్తవం. కార్పొరేషన్లు ప్రభుత్వాన్ని ఎట్లయితాయమ్మా, బోర్డులు ప్రభుత్వాన్ని ఎట్లయితాయమ్మా? సింగరేణి కార్పొరేషన్ మీద
రాష్ట్ర ప్రభుత్వ వాటా 51%, కేంద్ర ప్రభుత్వ వాటా 49%. కనీస అవగాహన ఉండాలి కదా, అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కిందికి రాదు. తెలియదు మీకు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో ప్రభుత్వం నుంచి బడ్జెట్ ట్రెజరీ ద్వారా జీతాలు తీసుకునే ఉద్యోగాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ అవగాహన కూడా లేకుంటే ఎట్లా? మన బిస్వాల్ కమిటీ చెప్పింది 1,91,932 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి. ఎప్పుడు భర్తీ చేస్తారో అడిగితే తప్ప, ప్రతి 10 లక్షలకు ముందు 50,000 నోటింగ్ చేసినట్టు ఇలా లెక్కలు తీసుకుంటారని చెప్తుంది మా అక్క. ఎన్ని రోజులు లెక్కలు తీసుకుంటారు? సచివాలయాన్ని ఖతం చేసిండ్రు, అధికారులు లేరు, బీహార్ అధికారులు పెట్టిండ్రు, వాళ్ళు మీరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటారు. మీ మంత్రి మీ మెగా కంపెనీ ఆయన తీసుకుపోయి మీకు మీ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఇరిగేషన్ రజత్ కుమార్ గారి బిడ్డ పెళ్లికి స్వయం పాలన నినాదంతో సాగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 1,200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పోరాడి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇక్కడ విద్యార్థుల ఆత్మహత్యలను చూసి చెల్లించి రాష్ట్రాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకొని తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే తప్ప ఈ ఆత్మహత్యలు ఆగవనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చినాం. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ కంటే ముందు నుంచి 1996 నుంచి తెలంగాణలో ఉద్యమంలో ఉన్నటువంటి వాడిగా చెప్తా ఉన్నాను నేను. ఆ రోజు చెప్పాం ఇక్కడ 3.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం వస్తుంది అనేటటువంటి మాటను ఉద్యమంలో నాతో సహా అందరం చెప్పాం. కేసీఆర్ గారు కొన్ని 1000 సార్లు చెప్పుకుంటాడు, ప్రతి మీటింగ్ లో చెప్పాడు ఆయన. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇండికో ఉద్యమం అనే మాట నేను అనలేదు అన్నాడు. బయ్యారంలో విద్యార్థి సాగర్ ఉద్యాన సాగర్ రైలు కింద పడి 2 ముక్కలయ్యి 25 సంవత్సరాల వయసు, ఒక్కడే కొడుకు, తల్లిదండ్రులు కూలి పని చేసుకొని బతుకుతున్నారు. అటువంటి కుటుంబం కొడుకు చచ్చిపోయి ఇవాళ ఇబ్బందుల పాలు ఉంటే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం తప్ప, రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడి మీకు అడ్డగా మేము నిలబడతామని చెప్పి వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇదే జిల్లాలో మన గూడూరు మండలంలో బోడ సునీల్ నాయక్ చనిపోయినటువంటి పరిస్థితి, పక్కనే ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో రవీంద్ర నాయక్ చనిపోయినటువంటి పరిస్థితి, గత సంవత్సర కాలంలో దాదాపు 34 మంది విద్యార్థులు ఉద్యోగాల నోటిఫికేషన్ లేయండి అని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ 34 మంది చావుకు కారణం ఎవరు? కేసీఆర్ గారు కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? నోటిఫికేషన్ లేకపోవడం కాదా? సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర మంత్రి మీద ఉంది, ముఖ్యమంత్రి మీద ఉన్నది, ఇవాళ షాడో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కేటీఆర్ గారి మీద ఉంది. ఈ సమాధానం అడగడం తప్ప భరోసా ఇవ్వాల్సినటువంటి మీరు, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి మీరు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇయ్యరు. భరోసా ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రయత్నం చేస్తే ఇది రాజకీయమా? ఇది రాజకీయమా? ఆ కుటుంబానికి అండగా నిలబడటం రాజకీయం అవుతుందా? నేను సత్యవతి రాఠోడ్ గారిని మన జిల్లా మంత్రి గారిని అడుగుతా ఉన్నా, నీ ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ముత్యాల సాగర్ చనిపోయాడు కదా, 3 నిమిషాలు దొరకలేదామా నీకు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆ కుటుంబానికి ధైర్యం చేయడానికి, ధైర్యం ఇవ్వడానికి? సంవత్సరం అయింది, ఎన్ని రోజులు అయిందంటే సంవత్సరం అయింది కదా. ఇప్పుడు సునీల్ చనిపోయి ఆ రోజు ఏం మాట్లాడారు వీళ్ళు? ఆ ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇచ్చారా? 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. ఇచ్చారా? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఇచ్చారా? 25 లక్షల కాంపెన్సేషన్ ఇస్తామన్నారు. ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సంవత్సరం గడిచిపోయింది కదా, ఇదే కవిత గారు వెళ్ళారు కదా, ఇదే సత్యవతి రాథోడ్ గారు వెళ్ళారు కదా, మరి ఎందుకు వాళ్ళని ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేయలేదు? ఆ కుటుంబాన్ని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు? ఆ కుటుంబానికి మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు? సాగర్ గారు చనిపోతే ఆ రోజు అఖిలపక్షం ధర్నా చేస్తే అన్ని పార్టీల వాళ్ళు నిలబడితే ఇదే ఎంఆర్ఓ గారు పోయి మేము 25 మొన్న మా పిసిసి అధ్యక్షులు, లోక్సభ సభ్యులు గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు మహబూబాబాద్ జిల్లా పర్యటన వచ్చినటువంటి సందర్భంగా సహకరించినటువంటి మీడియా మిత్రులకు, ప్రజలకు, సహకరించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు, పోలీసులకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కొన్ని దిక్కులలో మీడియాకు ఇబ్బంది అయినా కానీ భరించి మా కార్యకర్తలు తోషేసిన, ముందుకు రానియకున్న ప్రజలు మీకు అడ్డం పడ్డ ఎన్నో ఇబ్బందులు పెట్టి కష్టాలు ఓర్చుకొని కొందరైతే కింద పడినటువంటి పరిస్థితి, కొందరికి దెబ్బలు తగిలినటువంటి పరిస్థితి నేను చూసిన. అన్ని ఇబ్బందులు పడి మా వార్తని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేరవేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మా వలన ఏమన్నా పొరపాట్లు జరిగి ఉంటే, మీకు ఇబ్బంది కలిగి ఉంటే మన్నించాలని చెప్పి పత్రిక ముఖంగా కోరుతా ఉన్నాను.
మిత్రులారా చాలా సమస్యలు మైపాద్ జిల్లాలో ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నాయి ఈ సమస్యల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి సమాజం దృష్టికి తీసుకెళ్లడం కోసం మా వంతు ప్రయత్నం నేను చేశాం దానికి ప్రజల సహకారంతో సక్సెస్ఫుల్ గా కలెక్టర్ గారితో మాట్లాడారు ఆర్టీఓ గారితో మాట్లాడారు కొన్ని దిక్కులైతే ఎంఆర్ఓ గారితో కూడా స్వయాన రేవంత్ రెడ్డి గారు స్వయాన ఫోన్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి మీకు తెలుసు మన జిల్లాలో జీత్రామ్ నాయక్ అనే టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు సారీ చనిపోయిండు జీత్రామ్ నాయక్ ఎందుకు చనిపోయిండు 317 జీవోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ లోకల్ అయినటువంటి జీత్రామ్ నాయక్ స్పాల్స్ కేసులో భార్య ఉద్యోగం చేసుకున్నటువంటి పరిస్థితి ఆయనను గుంటూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడంతోని పోయి జాయిన్ అయ్యి ఆ ఇంటీరియర్ ప్లేస్ లో ఏసిన్రు మెడికల్ పేషెంట్ ను కలెక్టర్ గారు విజ్ఞప్తి చేసుకున్నాడు విద్యాశాఖ వారికి డిఓ విజ్ఞప్తి చేసుకున్నాడు అయినా వారు పట్టించుకోకపోవడంతోని ఆయన గుండాకి తచ్చిపోయినటువంటి పరిస్థితి అదే రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు ఫోన్ లో పరామర్శించారు వచ్చే ప్రయత్నం చేస్తే హౌస్ అరెస్ట్ చేసి రానియకుండా ఆపినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మీరందరూ ఆ వార్తను కూడా ఆ రోజు రాశారు అయితే ఆ రోజు మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటికి వస్తాను మీ కుటుంబానికి అండగా నిలబడతానని మాట ఆయన ఇచ్చిండు అందులో భాగంగా ఆ కుటుంబానికి మాట ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఆర్టీఓ గారితో మాట్లాడితే మేము చెప్పలేదు అంటాడు కలెక్టర్ గారితో మాట్లాడితే మాకు సమాధానం చెప్పడు ఆయన తప్పించుకొని తిరుగుతాడు ఒక టీచర్ ఆన్ సర్వీస్ లో చనిపోతే బాధ్యతాయుతంగా వెళ్ళి ప్రభుత్వం తరఫున ఆ కుటుంబంలో ఎటువంటి సాయం చేయాలనేటటువంటి రిపోర్ట్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం కలెక్టర్ బాధ్యత ఆ పని కలెక్టర్ చేయలేదని చెప్పి ప్రశ్నిస్తే తప్పెట్లయితుంది ఇది రాజకీయం ఎట్లయితుందో నాకు అర్థం కావట్లేదు ప్రజల సమస్యల్ని పరిష్కరించే ప్లేస్ లో మీరున్నారు ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్లేస్ లో ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నాం మా బాధ్యతలను మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నాం కానీ మీ బాధ్యతలు మీరు ఎందుకు చేయట్లేదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు పట్టించుకోవట్లేదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కనీసం డిఓ గారు కూడా ఇవాళ జీత్రామ్ కుటుంబానికి ఎందుకు కలవలేదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు 35 రోజులు అయిపోయింది కదా జీత్రామ్ చనిపోయి ఎమ్మెల్యే గారు ఎందుకు వెళ్ళలేదు ఎంపీ గారు ఎందుకు వెళ్ళలేదు మంత్రి గారు ఎందుకు వెళ్ళలేదు కనీసం పరామర్శించి కుటుంబానికి అండగా నిలబడే ప్రయత్నం ఎందుకు చెప్పలేదో చేయలేదు సమాధానం చెప్పగలుగుతారా కొన్ని 12 మంది రైతులు చనిపోతే 10 మంది రైతులు చనిపోతే ఈ 10 మంది రైతుల్లో ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించినరా మీరు ఎందుకు పరామర్శించలేదో సమాధానం చెప్పగలుగుతారా మీరు మీరు ఒక్క రోజన్న మీ పదవిలో కూర్చోవడానికి అర్హులా కాదా ఆలోచించుకోండి మీకు నిజంగా మనస్సాక్షి ఉంటే మీకు మనసు ఉంటే మన ఇంట్లో పిల్లలు చిన్నది దెబ్బ తగిలితే తలతల్లాడతారు రైలు కింద పడి ముండె తల వేరైపోయినా మీరు మనసు కరగట్లేదే మిమ్మల్ని మనుషులనాలా జంతువులనాలా అర్థం కానటువంటి పరిస్థితి కొనసాగుతుంది నిజంగా బాధ కలుగుతున్నది దీన్ని రాజకీయ కోణంలో చూస్తారా మీరు నేను అడుగుతా ఉన్నాను గౌరవనీయులైనటువంటి ఎంపీ కవిత గారిని నువ్వు ఏ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినావమ్మా ఏడ పోరాటం చేసినావో ఒక్క సంఘటన చూపించు నాకు ఇదే మైపాదలో కదా జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇదే మైపాదలో కదా రాళ్ల వర్షం కురిపించి ఇదే మైపాదలో కదా నీ గన్మెన్ తూటాల వర్షం కురిపిస్తే 11 మందికి కాలు చేతులు ఇరిగినటువంటి విషయం మైపాద మర్చిపోదమ్మా మైపాద మర్చిపోతే ఏ రోజు నువ్వు చేసినటువంటి గొప్పతనం సత్యవతి రాఠోడ్ గారు మీరు ఏ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు తల్లి ఏ పోరాటం చేసిన తల్లి రాష్ట్రం కోసం ఏం త్యాగం చేసింది మీరు ఏమైనా ఒక రూపాయి నష్టపోయిందా పోనీ ఒక కేసు అయ్యిందా మీ మీద పోనీ ఒక్కరోజు ఉపాసం ఉన్నారా ఏం త్యాగం చేసిండ్రు మీరు త్యాగం కోసం చేసింది మేము కొట్లాడింది మేము రాష్ట్రాన్ని తెచ్చుకున్నది మేము ఇచ్చింది మేము తెచ్చుకున్నది మేమే ఇచ్చింది మేమే ఆ రోజు ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్ గా పనిచేసిండ్రు మీరు ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పోరాటం చేసిండ్రు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ కట్టం పడితే ఆయన ఆఫీస్ ముందు ధర్నా చేసింది బలరాం నాయక్ గారు ఇది చేసిందా కొన్ని వాళ్ళ పక్కన పోయి కూర్చున్నారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సంకలనం చేసిండ్రు మీరు తెలంగాణ ఉద్దరణ జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకొని తిరిగింది మీరు కానీ కొట్లాడింది మేము కాబట్టి రాజకీయాలు చేస్తున్నది మీరు నేనంటా ఉన్నాను బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదు మేము చట్టంలో పెట్టినాం ఈ రాష్ట్రంలో ఇచ్చేటటువంటి చట్టంలో పెడితే పార్లమెంట్ లో పాస్ అయిన
మౌబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 10 మంది రైతులు ఈ 45 రోజు కాలం 45 రోజుల్లో చనిపోయినటువంటి పరిస్థితి ఈ చనిపోయినటువంటి రైతులకు భరోసా కల్పించాలని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నది రైతులు చనిపోతా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 48 మంది రైతులు చనిపోయినటువంటి పరిస్థితి 45 రోజుల కాలంలో ఈ చనిపోతున్నటువంటి రైతులకు భరోసా కల్పించాలి ఒక విశ్వాసం కల్పించాలి భవిష్యత్తు మీద ఆశ కల్పించాలి అప్పులు ఏమనుంటే తీర్చేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి కేసీఆర్ గారి ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానన్నాడు ఆ రుణమాఫీని చేయాలి అనేటటువంటి మాటను చెబుతూ ఒకవైపు వడగళ్ల వానతో నష్టపోయినటువంటి రైతులకు తెగులతో నష్టపోయినటువంటి మిర్చి రైతులకు అండగా నిలబడడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది ఆ రైతులు చనిపోయినటువంటి కుటుంబాలను రేవంత్ రెడ్డి గారు పరామర్శించి ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేశారు ఆ రైతులను ఆదుకోవాలని చెప్పి కలెక్టర్తో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినటువంటి స్పీచర్ మీద ఈ దృష్టి తీసుకొస్తా ఉన్నాను మేము డిమాండ్ చేసిన తర్వాత కేసీఆర్ గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని హైదరాబాద్లో రివ్యూ చేసి పంట నష్టం జరిగినటువంటి మాట వాస్తవం ఒక్కొక్క ఎకరానికి మిర్చి పంట 375,000 రూపాయలు పంట పడితే రైతులకు లాభం వస్తుంది రైతుల అప్పుల పాకు పాలు కాకుండా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు నివేదించిన మాట వాస్తవమా కాదా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది 375,000 రూపాయలు ఒక ఎకరానికి రైతులు నష్టపోతున్నారు కౌలుకు తీసుకొని ఇప్పటిదాకా పంట వేసినటువంటి రైతులు ఎకరానికి యావరేజ్ 1,00,000 రూపాయలు నష్టపోయిందని చెప్పి రైతులు అందుకని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి ప్రభుత్వం దృష్టికి పోతే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేను పర్యటనకు వస్తానని చెప్పి క్యాబినెట్ మీటింగ్ లో చెప్పిండు నెక్స్ట్ డే ఆయన రాలేదు రాకపోగా మంత్రుల్ని పంపించాడు ఆయన ముగ్గురు మంత్రులు వచ్చారు మన నర్సంపేట జిల్లాలో వరంగల్ జిల్లాలో తిరిగారు ముగ్గురు మంత్రులు తిరిగి ఎంపీ గారు తిరిగి ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ మాటల్ని రైతులు నమ్మకం నమ్మలేదు మర్నాడు నుంచి ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4 రైతులు చచ్చిపోయినటువంటి పరిస్థితి రోజు వరుసగా ఇద్దరు ముగ్గురు నలుగురు మంత్రులు వచ్చిపోయిన తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఈ జిల్లాలో కొనసాగుతుంది నేను అడుగుతా ఉన్నాను ఇది ప్రభుత్వ వైఫల్యమా కాదా రైతులను భరోసా ఇవ్వడంలో మీరు ఫెయిల్ అయినట్ట కాదా రైతులు ఎందుకు మిమ్మల్ని విశ్వసించట్లేదు ప్రభుత్వం చెప్పే మాటల్ని మంత్రులు చెప్పే మాటల్ని నమ్మట్లేదు సమాధానం చెప్పాల్సినటువంటి మంత్రి ప్రభుత్వం ఇవాళ సమాధానం చెప్పకపోగా ఇవాళ మా మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి గారు ఈ రైతులకు భరోసా ఇవ్వడం కోసం రైతులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది వచ్చే ప్రభుత్వం మాదే ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తాం మీ అప్పులను కూడా కట్టే ప్రయత్నం చేస్తాం అనేటటువంటి ఒక భరోసా నింపేటటువంటి మాట చెప్పారు ఇది తప్ప